హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా దగ్గరికి బ్రదర్ కాదర్ వెళ్ళి వచ్చారు. హలో ఫ్రెండ్స్, విషయం ఏంటంటే వీళ్ళు బావగారికి వర్క్ లేదని ఇంచుమించు 4 నెలల పాటు నుంచి వర్క్ లేదన్నా ఏదైనా దివాణి కానీ ఛాయిగావ్ కానీ చూడమని వచ్చారు. అంటే నేను నెంబరు టిక్ టాక్లో పెట్టాను కానీ బ్రదరు చూడలేదు. నా వీడియోస్ ఎవరో మొత్తం మీద యూట్యూబ్ ఛానల్లో పెడితే చాలామంది తెలుసుకుని నాకు మెసేజ్ చేయడం కూడా జరుగుతుంది. వీలైన బట్టికి తప్పకుండా చూద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే 2 వర్క్లు ఉన్నాయి. విషయం ఏంటంటే బాబాయ్ ఏమంటున్నాడంటే మొన్న రంజాన్కి ముందు 23కి ముందు వచ్చి ఉంటే బాగున్నాం, ఎందుకంటే కొంచెం క్లీన్ చేయటం అయ్యి ఉంటాయి కదా అన్నట్టు అన్నాడు. అయినా నేను ఎందుకన్నా మంచిది నేను చెప్తాను. వీళ్ళు బావగారికి వర్క్ లేదంట, పాపం నా నంబర్ లేకపోయినా మొత్తం ఈ లొకేషన్ అన్నీ తెలుసుకుని అడ్రస్ తెలుసుకుని బ్రదర్ దివానికి వచ్చారు. థ్యాంక్స్ బ్రదర్, మరి పని కట్టుకుని వచ్చారు ఎందుకంటే ఈ 2-3 రోజులు చాలా బిజీ. బ్రదర్ నా వీడియో చూసి వచ్చారు. ఇలా కువైట్లో చాలామంది పని లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మన కడప, రాయచోటి, లేకపోతే ఈస్ట్ అండ్ వెస్ట్ అందరూ కూడా ఎవరు వర్క్ లేకపోయినా మన వంతు మనం హెల్ప్ చేద్దాము, ఎవరి దగ్గర మనం ఒక దినార కూడా ఏం తీసుకోము, మనం అంతా తెలుగు వాళ్ళము. మనం ఏంటంటే ఒకరు ఒకరు ఈ పరాయి దేశంలో ఒకరు ఒకరు మనం సహాయం చేసుకోవడం తప్ప. అవునవును, మనం తెలుగు వాళ్ళమే, మనం ఒకరు ఒకరు సహాయం చేసుకోవాలి. ఇంకా బ్రదర్ వచ్చాడు, మరి టీ అలవట్లేదంటే ఇంక ఎట్లా స్నాక్స్ అయ్యి ఉన్నాయి తినమని చెప్తున్నాను. ఇక ఫ్రెండ్స్, ప్రతి నైట్ ఇలాగే ఉంటాయి మనకి భోజనం అయినా ఇవి అలాగే ఉంటాయి. ఎవరు వచ్చినా ఆహార విషయంలో ఇక్కడ ఏ విధమైన లోటు ఉండదు. దేవుని కృపను బట్టి ఎవరైనా రావచ్చు ఫ్రెండ్స్, ప్రతి ఇంట్లో ఉంటుంది లేదని కాదు, ఎవరి ఇబ్బందులు ఉన్నా కూడా ఇక్కడికి రావచ్చు. బ్రదర్కి మరి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఆయన డ్యూటీ టైం అన్ని చేసుకొని వచ్చారు. నేను కూడా ఏంటంటే 2-3 రోజులు మరి రమ్య స్టార్ట్ అయింది కాబట్టి బిజీగానే ఉన్నాము. అయినప్పటికీ ఇంకా లోనికి బ్రదర్ని పిలిచి మరి ఆయన వచ్చినందుకు అన్నీ కూడా మాట్లాడి మరి త్వరలోనే మరి మీ బావగారికి మంచి పని కూడా చూద్దాం సార్, ఎందుకంటే మన తెలుగు వాళ్ళు మరి ఒకరి ఒకరు సాయం చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. కూర్చోండి ఫ్రెండ్స్, దేవాలయ బాబాలు కూర్చున్నారు.